టీడీపీ పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని శివాజీ చౌక్లో టీడీపీ జెండాను టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆత్రం సుగ్న ఆవిష్కరించారు. పేద బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ఆనాడు నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించారని ఆమె గుర్తు చేశారు. ముందు ముందు పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పోతారెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ బేగ్, గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు పెట్ల మహేందర్, ఇచ్చోడ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యకర్త కాళ్ళా దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యున్నతి కోసం పాటుపడ్డ పార్టీ ఈరోజు అంతా వసంతాన్ని పూర్తి చేసుకుంది. అలాగే ఇంతకుముందు కూడా పేద ప్రజల సంక్షేమం కోసమే పార్టీ ఉంటుంది జరిగింది. ప్రజల మధ్యలో పార్టీ అంటే ప్రజలు, ప్రజలు అంటే పార్టీ ఉంటుంది అనే విధంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారు ఆయన పార్టీ స్థాపించిన ఏదైతే ఆశయం ఉందో ఆ ఆశయం నెరవేర్చుకోవడానికి మేమందరం కృషి చేస్తామని మండల కేంద్రంలో పార్టీ ఉపయోగించడం కనీసం ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన నుండి ఇంటికి ప్రజలకు పథకాలు ఎన్నో ప్రజలు పెట్టారు. బీద ప్రజలకు అప్పుడు ఎన్టీఆర్ లేకముందు ఏ పథకాలు కాదు గుర్తు లేకుండే ఎన్టీఆర్ అధ్యయనం నుండి ప్రతి ప్రజలకు సమస్య పథకాలు ప్రజలు పెట్టాడు. 2 రూపాయల కిల బియ్యము మరి బీద ప్రజలకు ఉండటానికి ఇండ్లు నిర్మించడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఘనత ఎన్టీఆర్కు. మరి 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం